దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ప్రపంచంలో యాడ దొరకని సరుకు మన కాడ ఉందన్న అంటూ పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎర్రచందనం గురించి వివరించే సీన్ గుర్తుండే ఉంటుంది. అలానే భారత జట్టులో ఉన్న క్రికెటర్ లాంటి ప్లేయర్ ప్రపంచంలో మరే జట్టులో లేడని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ఎర్రచందనం లాంటి అతి విలువైన ఆటగాడు ఎవరో కాదు మన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. T20 ఫార్మాట్లో వరల్డ్ నెంబర్ 1గా ఉన్న సూర్యాభాయ్ని వన్డేల్లోనూ ఆడించి వరల్డ్ కప్లో కీ ప్లేయర్గా వాడుకోవాలని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకు భారీగా అవకాశాలు ఇచ్చారు. కానీ సూర్య ఆరంభంలో అంతగా రాణించలేదు. దీంతో అతను వన్డేలకు పనికిరాడని విమర్శలు కూడా వినిపించాయి. అతన్ని వరల్డ్ కప్కు ఎంపిక చేయడాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ సూర్యపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో సూర్యభాయ్ దుమ్ము రేపుతున్నాడు. తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి అసలు సిసలైన వన్డే ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో అయితే ఫినిషర్ రోల్ పోషిస్తూ తనలోని T20 బ్యాటర్ను బయటికి తెచ్చి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. రెండో వన్డేలో కేవలం 37 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేసి అదరగొట్టాడు. వరుసగా 2 వన్డేల్లో హాఫ్ సెంచరీలతో మంచి మార్కులు కట్టేసి వరల్డ్ కప్కు ముందు ఆత్మవిశ్వాసం సంపాదించుకున్నాడు. అయితే ఇదే విషయాన్ని హర్భజన్ ప్రస్తావిస్తూ సూర్య లాంటి ప్లేయర్కు తక్కువ అంచనా వేయకూడదని, వరల్డ్ కప్లోని ప్రతి మ్యాచ్లో సూర్యను ఆడించాలని అన్నాడు. ఎందుకంటే సూర్య సెట్ అయితే ఎలాంటి మ్యాచ్నైనా మనవైపు తిప్పేస్తాడని, సూర్య లాంటి ప్లేయర్ మరే టీంలో కూడా లేడని అన్నాడు. తనదైన రోజు టీమిండియాను ఒంటి చేత్తో గెలిపిస్తాడని పేర్కొన్నాడు. మరి సూర్య గురించి హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.